సార్ మరో ఒక వెల్కమ్స్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆల్మోస్ట్ ఆయన సిక్స్ మంత్స్ నుంచి క్లాస్ వార్ అనే అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు కానీ ప్రతిపక్షాలు దాన్ని అంత సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నాయనే విషయంలో కూడా నెగోషియేషన్ ఉంది సో వాట్ వాట్ ఈజ్ మీన్ బై క్లాస్ వార్ యాక్చువల్లీ అది జగన్ నోట్ నుంచి ఏంటంటే మాకు హాస్యాస్పదంగా ఉందనేది కొంతమంది విశేషం కొంతమంది ఏంటమ్మా మొత్తం అసలు అందరికీ చాలా షాకింగ్గా ఉంది తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయన అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నాడు అవినీతి గురించి మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టి ఐఏఎస్ ఐపీఎస్లని జిల్లా ఎస్పీలని కలెక్టర్ల గురించి పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే మొత్తం అసలు ఈ ఐఏఎస్ ఐపీఎస్లందరూ కూడా నిశ్చేష్ఠులై వస్తున్నారు ఇది ఏంటి మనం ఎక్కడున్నాం మాట్లాడేది ఎవరు మనం ఇక్కడ కూర్చున్నాము మనం ఆయన చెప్తే మనం వినే పరిస్థితిలో ఉన్నాము అసలు ఇది నిజమా అబద్ధమా అని గిల్లుకుని చూసుకోవాల్సినంత పరిస్థితి వాళ్ళ ముఖాల్లో కనపడింది నిన్నగాక మొన్న తెలంగాణ మినిస్టర్ సీనియర్ మినిస్టర్ కడియం శ్రీహర్ గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు చాలా ఎప్పుడు కూడా వివాద రహితుడైన వ్యక్తి అలాంటి వ్యక్తి మొన్న మధ్య మీడియాలో మాట్లాడతా ఆయన తెలంగాణ గురించి బాధపడతల ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన ప్రాతినిధ్య మంత్రిగా చేశారు కాబట్టి సహజంగా కన్సర్న్ ఉంటుంది వాళ్ళు ఎవరో ఫారినర్స్ కాదు కదా ఒకప్పుడు ఈయన మంత్రిగా ఆ జిల్లాల్లో తిరిగాడు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు వాళ్ళ మేరకు కోరి కొన్ని పథకాలు పెట్టాడు ప్రాజెక్టులు అన్నీ చేసిన మనిషి ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా కూడా చేసినట్టు నాకు గుర్తు చేశాడు కాబట్టి ఆ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరు చూసి అసలు ఆయన ఎవరైనా సైలెంట్గా ఉంటారు మనకెందుకు ఏదో పొరుగు రాష్ట్రంలో ఇప్పుడు పొరుగింట్లో దాని గురించి మనం మాట్లాడడం ఎంతో బాధ అయితే ఇప్పుడు పొరుగింట్లో ఒక వ్యక్తి వాళ్ళ బిడ్డని గొంతు కోస్తున్నాడు మనకి వినపడుతుంది పరపర కొయ్యటం మన బిడ్డ కాదు మన ఇల్లు కాదు కానీ మనం చూస్తా కూర్చోలేము గబుక్కుని పరిగెత్తుతాం అట్లాగే ఆయన కూడా స్పందించాడు తెలంగాణలో జరుగుతున్న ఇష్యూ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూస్తే మాకు బాధ వేస్తుందండి జాలేస్తుందండి ఇట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే మేము ఊహించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎట్లా ఎన్నుకున్నారు ఆయన పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్నాడు ఎట్లా ఎన్నున్నారు తర్వాత రెండోది ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు ఆయన అవినీతి గురించి మాట్లాడుతూ ఇంకా ఆశ్చర్యంగా విస్మయంగా ఉందని చెప్పాడు తర్వాత వర క్లాస్ వారి గురించి మాట్లాడుతున్నాడు అసలు ఇవాళ ఇండియాలో ఉన్న రిచెస్ట్ పొలిటీషియన్ జగన్కి మించిన వ్యక్తి వేరే ఎవరు లేరని చెబుతున్నాడు నిన్న నేను వార్తల్లో వింటున్నప్పుడు బీహార్లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లలు ప్రసాద్ యాదవ్ దానికి సంబంధించిన కేసు ఆరు కోట్లు ఆరు కోట్లు ఇప్పుడు బయటకు వచ్చింది ఆరు కోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు విజిలెన్స్ ఈడీ దీంట్లో జప్తులో ఉన్న ఆస్తులే నలభై వేల కోట్లుగా తేల్చారు అది ఆ రోజుకి ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం అది ఎంత ఉంటుంది ఈ కాకుండా ఆయనకి ఇప్పుడున్న ఎసెట్స్ ఎంత ఉన్నాయి తర్వాత ఇవాళ ఎవరికి కూడా అంత మీడియా నెట్వర్క్ ఇందిరాగాంధీ ఫ్యామిలీస్లో మూడు తరాలు ప్రైమ్ మినిస్టర్ చేశారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మూడు తరాలుగా ప్రైమ్ మినిస్టర్ చేశారు వాళ్ళు నేషనల్ హెరాల్డ్ అని నెహ్రూ గారు పెట్టిన పేపర్ని వాళ్ళు నడుపుకోలేని పరిస్థితి కేసుల్లో పడి మో మూలబడి ఉంది ఇవాళ ఇంత పవర్ఫుల్ మీడియా ఉండి నాకు మీడియా కూడా లేదు మీ మీ బిడ్డ కానీ ఆయన చెప్తుంటే ఎవరిది మరి ఎవరు తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే మాట్లాడితే ఇతర మీడియాలు అది పసుపు మీడియా ఈ రంగు ఆ రంగు అంటాడు వాళ్ళు సొంత బాబాయ్ గారు హత్య అయిపోయిన తర్వాత సరే మర్డర్ అనేది ఎంత క్రూయల్గా చేశారు ఎవరు చేశారనేది అది ప్రతి వాళ్ళకి తెలుసు చనిపోయిన తర్వాత వ్యక్తిత్వ అన్నం అనేది ఎక్కడన్నా మన భారతీయ సాంప్రదాయంలో ఒక చెడ్డగా మాట్లాడతారా వివేకానంద రెడ్డి గారి మీద ఆయన సొంత మీడియాలో తప్ప ఇంకెవరన్నా పేపర్లో వ్యతిరేకంగా ఆయనకి రెండో పెళ్ళి అయిందని కానీ లేకపోతే ఆయన ఉమనైజర్ అని కానీ చంపిన దాంట్లో సొంత అల్లుడు ఉన్నాడని కానీ సునీత ఉందని కానీ ఇలాంటి వార్తలు రాసిన మీడియా ఏదన్నా ఉందా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పుట్టడం ఆయన తప్పు కాదు మంచి భూస్వాముల కుటుంబంలో పుట్టాడు తర్వాత ఒక మంచి సా పెద్ద సామాజిక వర్గం ఉన్న కుటుంబాల్లో పుట్టాడు ఆయన రెండు త్యజించాడు రెడ్డి అనే టైటిల్ నాకు అక్కర్లేదు నేను సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్యగా ఉంటాను అట్లాగే నాకు మా తండ్రి నుంచి తాతల నుంచి వచ్చిన ఆస్తి అక్కర్లేదు బేదలకు పంచిపెట్టాడు అప్పుడు వచ్చి నేను కూడా బేదల పక్షాన్ని ఉంచున్నాడు అవతల బేద ఆయనకి ఒక ఎకరమే ఉంది పుచ్చలపల్లి సుందరయ్య గారికి కూడా ఒక ఎకరమే ఉంది అసలు అది కూడా లేదు ఆయన పిల్లలను కూడా కనలేదు ఇట్లాంటి స్థితిలో రేపు ఎలక్షన్ కూడా రాబోతుంది నీకు అత్యంత ఇష్టమైన నవరత్నాల కార్యక్రమం కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చింది నేను ఏదైతే సీజ్ చేశారో గవర్నమెంటు నా అంతటి నేను వాలంటరీగా డిక్లేర్ చేస్తున్నాను నేను ఆ అమౌంట్ నాకు అక్కర్లా కనీసం ఒక ఎస్క్రోల్ అకౌంట్ అనేది పెడతారు జాయింట్ అకౌంట్ లాగా మీరు ఆక్షన్ పెట్టేసుకోండి నా మీద కేసు ఉపసంహరించింది వాలంటరీగా ఆస్తి నాది కాదని నేను చెప్తున్నా మీరు తీసేసుకోండి ఆక్షన్ పెట్టేసి అది తీసుకొచ్చి మా ఆంధ్రప్రదేశ్లో నేనుండా ఇంకో గవర్నమెంట్ వచ్చినా సరే ఈ నా నవరత్నాల ప్రోగ్రాము నా పేదల కోసం ఈ కార్యక్రమం జరగాలి కాబట్టి ఆ ఎస్క్రోల్ అమౌంట్లో పెట్టి ఆ అమౌంట్ నుంచి డైరెక్ట్గా నవరత్నాల అకౌంట్లోకి మాత్రమే వెళ్తుంది ఇంకా వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి హక్కు ఉండదు పవర్లో ఈయనున్నా లేకపోయినా అట్లాంటి మ్యాగ్నానిమస్గా ప్రకటిస్తే కనుక నిజంగా ఆయన వర్గపోర్క నాయకత్వం వహించడానికి అర్హుడవుతాడు అంతే తప్ప కొన్ని వేల కోట్లుండే వ్యక్తి కూడా భేదవాడే అనే నిర్వచనం అయితే ఇక భేదవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అదాని కూడా భేదాయని ఇప్పుడు మరి బిలో పవర్టీలైన వాళ్ళని అసలు ఎవరిని ఏ ఏ సెక్షన్లో పెట్టాలి మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు